Hello friends, this is Anilkumar Alle. Welcome to my channel. Friends, ee roju mee munduku LIC Premium ni online lo adi mobile app dwara ee vidhanga pay cheyalanade meeku ee video lo chupistanu. Let's get started now. Friends, meeru munduga LIC customer app anedi meeru mee mobile lo download cheskondi. Adi Google Pay dwara adi Play Store lo availability untundi. So adi download cheskoni mee desktop meeda pettesukondi. So LIC app ee vidhanga open avutundi. Indulo quick service lo manam click chesinatlayite indulo manaki option no pay direct anesi manam option select chesukovali. Chesukunatlayite ikkada direct pay ani vachestundi. Ikkada manaku select lo vachesi renewal premium renewal and review ani vachesi adi select chesukovali. So first proceed ani kottandi. Ikkada meeku details policy number amount adugutundi. Date of birth అడుగుతుంది ఈమెయిల్ అడుగుతుంది మొబైల్ నంబర్ అడుగుతుంది ఇవి ఫిలప్ చేసేయండి యాజ్ ఇట్ ఇస్ గా మీ పాలసీలో ఉన్న విధంగా మీరు ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే అదే విధంగా మీ అమౌంట్ కూడా ఇట్లా యాడ్ చేయండి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా యాడ్ చేయండి అదే విధంగా ఈమెయిల్ ఐడి ఈమెయిల్ కూడా మీరు ఇక్కడ ఫిల్అప్ చేయండి సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చేయండి ప్రొసీడ్ అని కొట్టండి సబ్మిట్ అని కొట్టేసేయండి సబ్మిట్ ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి మీ పాలసీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ మీ పేరు ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సేల్ నుంచి యాజ్ అండ్ వరకు మీకు ప్రీమియం అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ చెక్ అండ్ పే అని వస్తుంది ఇది సెలెక్ట్ చేసుకోండి త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని పేమెంట్ చేయాల్సి వస్తుంది చెక్ అండ్ పే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టూ మెథడ్స్లో మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఒకటి భీమ్ ద్వారానే కానివ్వండి లేదంటే బిల్ డెస్క్ ద్వారానే కానివ్వండి యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు సో నేనైతే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాను బిల్ డెస్క్ ఓపెన్ చేస్తాను ఇందులో మనకి ఆప్షన్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఎవ్రీథింగ్ వస్తాయి ఇందులో ఇందులో మనకి నేనైతే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కొట్టేసేయండి పిన్ నెంబరు ఎక్స్పైర్ డేట్ సిబివి నెంబరు ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోండి చేసుకొని పే అని కొట్టేసేయండి మేక్ పేమెంట్ అనేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇక్కడ కాల్ హోల్డర్ నేమ్ కొట్టినట్లయితే మేక్ పేమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మేక్ పేమెంట్ కొట్టండి ఇక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్కి మీరు ఏ కార్డు అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది మీకు ఎక్నాలజ్మెంట్ వచ్చేసింది సో అందులో ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనేది ఉంటుంది డౌన్లోడ్ రిసిప్ట్ కొట్టండి విత్ పీడిఎఫ్ ద్వారా ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీ రిసిప్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్